हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल हारिका चंदू व्लॉग्स। एंटी लोकेशन एदो कोत्तगा कनिपिस्तुंदी अनुकुंटुन्नारा? एम लेदु, वैजाग् वेल्तामनि चेप्पानु कदा। वैजाग् वच्चेसामु, प्रेजेंट वैजाग् लोने उन्नामु। మనకి ఇప్పుడు నివర్ సైక్లోన్ హల్చల్ చేస్తూ ఉంది కదా, కానీ ఇట్ సైడ్ ఏం లేదు, నెల్లూరు చిత్తూరు అట్ సైడ్ ఉంది। కాకపోతే ముందు రోజు మనకి న్యూస్లో చూస్తే అయితే మాకు కొంచెం భయం అనిపిస్తుంది। సో ఇంక ఇంట్లో దద్దోజనం చేశాను। నైట్ ట్రైన్ జర్నీ కదా, ఇంకా బయట ఫుడ్ తినకుండా ఇద్దరికి ఇలా బాక్సులు పెట్టేశాను। ఇవి రెండు స్పూన్స్, ఇవి మనకి ఏమైనా ఆన్లైన్లో ఫుడ్ అలా ఆర్డర్ చేసుకున్నప్పుడు స్పూన్స్ వస్తూ ఉంటాయి కదా, అవి పడేయకుండా దాచిపెట్టుకున్నాను। ఇప్పుడు ఇలా పనికొచ్చాయి। కొన్ని అటుకులు కూడా వేయించాను, స్నాక్స్ అలా ఏమైనా తినాలనిపించినప్పుడు, ఇంకా బయట ఏం తినకుండా ఇవి తిందాము అని కొన్ని అవి ఇవి అన్నీ రెడీ చేసుకోబెట్టుకున్నాను। ఇవి రెండు పేపర్ ప్లేట్స్ కూడా అందులోనే పెట్టేసుకున్నాను। మనకి అటుకులు చేతితో తీసుకొని తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని పేపర్లో వేసుకొని తినొచ్చు అని అలా అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను। మీకు మళ్ళీ నేను లగేజ్ ప్యాకింగ్ ఒక వీడియో సెపరేట్గా పెడతాను। ఈసారి లగేజ్ కొంచెం నేను తక్కువే తీసుకెళ్తున్నాను। లాస్ట్ టైం కేరళ వెళ్ళినప్పుడు అయితే ఈ బ్యాగు దీంతో పాటు ఇంకో పెద్ద బ్యాగ్ కూడా తీసుకెళ్లాను, ఈసారి కొంచెం తగ్గించాను। ఈ రెండు బ్యాగుల్లో మొత్తం నా లగేజ్, ఇంకా చందుకి ఇంకో సెపరేట్ బ్యాగులో ప్యాక్ చేశాను। మేమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము। రైల్వే స్టేషన్లో ఇప్పుడు మనకి ఆన్లైన్లో టికెట్స్ మాత్రమే ఇస్తున్నారు। ఇక్కడ టికెట్ బుకింగ్ కౌంటర్స్ ఉంటాయి కదా, మనం టికెట్ తీసుకునే కౌంటర్స్, అవన్నీ క్లోజ్ చేస్తున్నాయి। ఇంకా ఎడ్యుకేటెడ్ వాళ్ళు మాత్రమే వెళ్ళేలాగా ఉంది ఇప్పుడు ట్రైన్ జర్నీ అయితే। ఇప్పుడైతే ఇంకా మా ట్రైన్ వచ్చేసింది, గోదావరి ఎక్స్ప్రెస్, ఇందులో ఎక్కి కూర్చున్నాము। S6లో వచ్చింది మాకు, మా కంపార్ట్మెంట్ వచ్చేసి S6। అందులో ఇలా సింగిల్ సీట్స్ ఉంటాయి కదా, ఇవి ఒకటే సీట్ ఇచ్చారు, అంటే మనం కూర్చుంటే రెండు సీట్లు ఉంటాయి, ఇంకా పడుకోవడానికి మాత్రం ఒకటే ఉంటుంది। టికెట్ డబ్బులు మాత్రం ఇద్దరికి తీసుకున్నారు, ఇలా అడ్జస్ట్మెంట్ చేశారనమాట, అంటే టికెట్స్ మేము కొంచెం లేట్గా బుక్ చేసుకున్నాము, సో అందుకని మాకు ఇలా వచ్చాయి। రెండు బాక్సుల్లో అయితే రైస్ తీసుకొచ్చాను కదా నేను, కానీ ఒకటే బాక్స్ ఇద్దరం తిన్నాము, ఇంకో బాక్స్ వేస్ట్ అయిపోయింది। ఇలా ట్రైన్ జర్నీస్ కానీ బస్ జర్నీస్ కానీ ఏవైనా లాంగ్ జర్నీస్ చేసేప్పుడు డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏదైనా కొంచెం ఎర్లీగానే చేసేయండి, ఎందుకంటే మనం అసలే కదలకుండా అలాగే కూర్చొని ఉంటాం కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది। ఇంకా మా వరంగల్ వచ్చేసింది, ఎంత ఖాళీగా ఉందో, మామూలుగా అయితే అసలు ఈ టైంకి ఇక్కడ ఎంత రష్గా ఉండేదో, ఈ కరోనా వల్ల అంతా మారిపోయింది। సో మేమైతే ఇంకా 10:30-11 వరకే అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాము। మా పక్కన బెర్తను ఖాళీ చేశాడు, ఇంకా చందుని అక్కడ పడుకోమని చెప్తే చందు అక్కడ పడుకున్నాడు, నేను నా ప్లేస్లో పడుకున్నాను। సో ఇంకా హ్యాపీగా జర్నీ చేశాము। మేము వైజాగ్లో దిగేసరికి ఎంత ఫ్రెష్గా ఉందంటే, అంటే ఆ ముందు రోజు అంతా వర్షం పడిందంట, నేచర్ అంతా కూడా క్లీన్ చేసినట్టుంది, ఆకులపైన ఎక్కడ డస్ట్ లేకుండా క్లియర్ వ్యూ కనిపిస్తుంది, హ్యాపీగా అనిపించింది। ఇంకా అప్పుడు న్యూస్ చూసేసరికి కొంచెం సైక్లోన్ తగ్గుముఖం పట్టింది అని వచ్చింది, సో సేఫ్ అనుకున్నాం మేము ఇంకా। సో యూట్యూబర్కి ఎలా ఉంటుందంటే, మామూలుగా ఇలా చూసి ఎంజాయ్ చేస్తే ఎంజాయ్మెంట్లాగా అనిపించదు, ఏదైనా ఫోన్లో క్యాప్చర్ చేస్తేనే ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది। నేనైతే 5:30-6కి అలా లేచాను, ఇంకా అంటే అప్పుడు సన్ రైజ్ అలా వస్తే క్యాప్చర్ చేద్దాము, బ్యూటిఫుల్గా ఉంది కదా నేచర్ అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను। కాకపోతే కొంచెం క్లౌడిష్గా ఉంది, అందుకని ఇంకా సన్ అయితే రాలేదు। ట్రైన్లో కూర్చొని జర్నీ చేసేప్పుడు ఇంకా న్యూస్ చూస్తూ ఉన్నాను, సైక్లోన్ అనగానే ఇంకా సైక్లోన్కి సంబంధించిన న్యూస్ అన్నీ గుర్తొచ్చాయి మనకి, తిత్లీ సైక్లోన్, అంఫన్ సైక్లోన్, ఇవన్నీ చేసిన బీభత్సం అంతా గుర్తొచ్చింది। మెయిన్గా చెప్పుకోవాల్సింది అయితే హుద్హుద్ గురించి, హుద్హుద్ బీభత్సం మామూలుగా లేదు అసలు ఆ టైంలో అయితే, వైజాగ్ మొత్తాన్ని అతలాకుతలం చేసేసింది। ఈ కోస్టల్ ఏరియాస్ అన్నీ కూడా ఇంతే, మనం న్యూస్ పైన డిపెండ్ అయ్యి కొన్ని కొన్ని చేయలేము। వెళ్ళేప్పుడు అలా అనిపించింది సైక్లోన్ తగ్గింది అనిపించినా కూడా లోపల ఆ ఫీలింగ్ ఉండే, ఎందుకంటే వాళ్ళు కూడా అంత ఎగ్జాక్ట్గా చెప్పలేరు ఏది కూడా, ప్రాబ్లం ఏమి ఉండకపోయేది, కాకపోతే ప్లేసెస్ ఏం కవర్ చేయకుండా హోటల్లోనే ఉండిపోయే వాళ్ళం అంతే। నేనైతే వెళ్ళే వారం రోజుల ముందే ఏమేం ప్లేసెస్ చూడాలి, ఏ రోజు ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఎన్ని అవర్స్ అక్కడ ఉండాలి, ఇలా మొత్తం షెడ్యూల్ చేసుకున్నాను టైమింగ్ అంతా కూడా। అలా చేసుకుంటేనే బ్లాగ్స్ కరెక్ట్గా షూట్ చేయగలుగుతాను, మీ అందరికీ అవుట్పుట్ కరెక్ట్గా ఇవ్వగలుగుతాను। అండ్ మా వైజాగ్ టూర్ అంతా కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, నేను మీకు టోటల్ అంటే మా ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత మేము ఎక్కడెక్కడ స్టే చేసాము, ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఎన్ని కిలోమీటర్స్, ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాము ఏంటి అనేది ఒక క్లియర్గా ఒక బ్లాగ్ చేసి పెడతాను మీకు। శ్రీశైలం కూడా మీరు చూస్తే నేను క్లియర్గా చేశాను శ్రీశైలంకి సంబంధించి। చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే Day 1, Day 2 అని చెప్పి వాళ్ళు Day 1లో ఏం చేశారో Day 2లో ఏం చేశారో చూపిస్తారు, కానీ నా సబ్స్క్రైబర్స్కి వాళ్ళు నాతో పాటే ట్రావెల్ చేసిన ఫీలింగ్ రావాలి అంటే ఒక్కొక్క ప్లేస్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందుకనే మీకు విసుగు వచ్చినా కూడా నేను ఒక్కొక్క ప్లేస్ గురించి సపరేట్గానే వీడియో పెడతాను। Day 1, Day 2 అని చెప్పి ఒక వ్లాగ్లో 2-3 ప్లేసెస్ కవర్ చేయను, అలా చెప్తే ఏంటంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వలేము, మీకు సపరేట్గా వ్లాగ్స్ పెడతాను, మళ్ళీ అంత క్లియర్గా వైజాగ్ ట్రిప్ అంతా కూడా ఇంకో సపరేట్ వీడియో చేసి పెడతాను నేను।
అంటే వైజాగ్లో మెయిన్ ప్లేసెస్కి సంబంధించి సపరేట్ సపరేట్ బ్లాగ్స్ చేస్తాను. ఇక్కడ సింహాచలంకి సంబంధించి ఒక సపరేట్ బ్లాగ్, ఆర్కే బీచ్, ఇలా దేని దానికే అరకు వ్యాలీ ఇలాంటివన్నీ సపరేట్ చేస్తాను. కొన్ని చిన్న చిన్నవి ఏమైనా ఉంటే కలిపి చేసేస్తాను. ఇలాగైతే ప్లాన్ చేసుకుని వైజాగ్ వచ్చేసాము. మేము ఏ రోజు ఎక్కడ ఉంటామో, ఎక్కడ స్టే చేస్తామో అనేది మాకు క్లియర్గా ఐడియా ఉంది కాబట్టి మేము అక్కడ హోటల్స్ అన్ని బుక్ చేసేసుకున్నాం ముందే. మేము ఈ ప్లానింగ్ చేసుకున్నప్పుడు మేము ఫేస్ చేసిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈ వైజాగ్లో అంటే మేము అరకు వెళ్ళాలనుకున్నాము. ఫస్ట్ వైజాగ్ రీచ్ అవ్వగానే అక్కడ నుంచి మా జర్నీ అరకుకు స్టార్ట్ అవుతుంది. సో ఇంకా అరకులో మేము నైట్ స్టే చేయాలి. అక్కడ బెస్ట్ హోటల్స్ ఏంటి అనేది అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకు ఎవరు వీడియో చేయలేదు. సో నాకు ఐడియా వచ్చిందనమాట. ఇంకా వెళ్ళే దారిలో ఏవైతే బెస్ట్ రిసార్ట్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేశాను. మీకు త్వరలోనే ఓన్లీ హోటల్స్ అండ్ రిసార్ట్స్ గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేసి పెడతాను. అంటే వైజాగ్ వచ్చిన వాళ్ళు అరకు వెళ్తే ఆ వెళ్ళే దారిలో స్టే చేయడానికి బెస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా ఇంకో వీడియో వస్తుంది. వైజాగ్ వచ్చేసాము, వెల్కమ్ టు ద సిటీ ఆఫ్ డెస్టినీ. మనం న్యూస్లో వైజాగ్కి సంబంధించి ఏ న్యూస్ చూసినా కూడా ఇదే విజువల్ వేస్తూ ఉంటారు. ఈ రైల్వే స్టేషన్దే విశాఖపట్నం అని ఉంటుంది, కింద టైమింగ్ పడుతూ ఉంటుంది, ఇదే విజువల్ కనబడుతూ ఉంటుంది. సో ఫైనల్గా నేను అక్కడికి వచ్చేసాను. ఇంకా వచ్చిన తర్వాత మేము మార్నింగ్ అయితే అంటే మేము 6:30కి ఇక్కడ దిగుతాం కదా, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఎక్కడ మేము హోటల్స్ బుక్ చేసుకోలేదు. మామూలుగా మనకి ఆర్టీసీ బస్ స్టాండ్లో లేకపోతే రైల్వే స్టేషన్లో మనకి వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా, వాటిలోనే మనకి వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి. మనం వెయిట్ చేయడానికి, ఫ్రెష్ అప్ అవ్వడానికి అంతా కూడా ఉంటుంది ఇక్కడే. సో ఇంకా అందుకని ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ అని ఉంటుంది. వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. వస్తే అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ అని ఉంటుంది, అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ అది. అక్కడ వెయిటింగ్ హాల్ ఉంది. ఆ వెయిటింగ్ హాల్లో ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. ఇక్కడ షాహిన్ మేడం న్యూస్ చదువుతూ ఉంది. వీళ్ళు ఇంకా సైక్లోన్కి సంబంధించి న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా ఈటీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ వాష్రూమ్స్ కానీ అదంతా చాలా నీట్గా ఉంది. మీరు ఎవరైనా వస్తే అంటే మాలాగా ప్లాన్ చేసుకొని వస్తే ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న వెయిటింగ్ హాల్స్ అయితే బెస్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి. సో ఇంకా చందు నాకన్నా ముందు ఫ్రెష్ అప్ అయిపోయి వెయిట్ చేస్తున్నాడు బయట. నేను ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి బయటకు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే మనం బైక్ రెంట్కి తీసుకోవాలి. ఇక్కడ బైక్ రెంట్ కూడా చందు ముందే బుక్ చేశాడు. సో ఇంకా బైక్ దగ్గరికి వెళ్ళే ముందు నేను ఒక బ్యాగ్ తీసుకొచ్చాను కదా, నా లగేజ్ బ్యాగ్. ఇది పట్టుకొని వెళ్ళొద్దు అనుకున్నాము, ఎందుకంటే మేము అరకు వెళ్ళి మళ్ళీ లంబసింగి వెళ్ళి చాలా తిరిగేది ఉంది, ఆ బ్యాగ్తో ప్రాబ్లం అవుతుందని చెప్పి. మనకి క్లాక్ రూమ్స్ ఉంటాయి కదా స్టేషన్లో, ఎక్కడైనా ఉంటాయి, బస్ స్టేషన్లో ఉంటాయి, అలాగే రైల్వే స్టేషన్లో కూడా ఉంటాయి. సో ఇంకా లగేజ్ అక్కడ పెట్టేశాము. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మేము మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రైల్వే స్టేషన్ పక్కనే బైక్ రెంటల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళేప్పుడు ఇంకా ఆర్టీసీ బస్ ఎక్కించాడు చందు, అదే చెప్తూ ఉన్నాను నేను ఇక్కడ. బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్లాన్ చేయ చందు, మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది అని చెప్పావు కదా, బస్సు కన్నా బడ్జెట్ ఫ్రెండ్లీ ఏముంటుంది హారిక ఎక్కువ అని చెప్పి అన్నాడు. ఇంకా సైలెంట్గా ఎక్కి కూర్చున్నాను. సరే కరెక్ట్ స్టాప్ దగ్గరైనా దింపొచ్చు కదా, కావాలని చెప్పి స్టాప్ మిస్ చేసి మరీ కొంచెం ముందుకెళ్ళి దింపించాడు అనమాట బస్సు. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తున్నాను నేను. తిట్టుకుంటున్నాను లోపలైతే, ఎండ మొహంకి పడుతూ ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది రైల్వే స్టేషన్. ఇక్కడే రైల్వే స్టేషన్ దగ్గరే బస్ స్టాప్ ఉంటుంది. అది కాకుండా ఇంకా మిస్ చేసి కొంచెం ముందుకెళ్ళి అక్కడ దింపాడు అనమాట. మొత్తానికి ఎలాగో అలా నడుచుకుంటూ బైక్ రెంటల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బైక్ రెంటల్స్ ఎక్కడ ఉందంటే, మీకు ఇప్పుడు బస్ స్టాండ్ ఉందని చెప్పాను కదా, అంటే రైల్వే స్టేషన్ పక్కనే మనకి బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ పక్కనే మనకి బైక్ పార్కింగ్ ఉంటుంది. ఆ బైక్ పార్కింగ్ వాళ్ళే రెంటల్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో మేమైతే రాయల్ ఎన్ఫీల్డ్ బుక్ చేసుకున్నాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకు కరెక్ట్గా తెలియదు, చందుకి తెలుసు. నేను సపరేట్ వీడియో చేస్తానని చెప్పాను కదా, అందులో క్లియర్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ డైమండ్ పార్క్ ఉంటుంది. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా ఒక 3 కిలోమీటర్స్ అలా రావాలి. ముందుకి వస్తే డైమండ్ పార్క్ అని చెప్పి ఒక సర్కిల్ ఉంటుంది. అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో ఈ సాయిరామ్ హోటల్ ఉంది. ఇందులో అయితే ఎంత బాగుందో బ్రేక్ఫాస్ట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేసేసాము. చేసిన తర్వాత మేము అరకుకి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. సో ఇంకా అరకుకు వెళ్ళే దారిలో అనంతగిరి హిల్స్, అలాగే కొన్ని వాటర్ఫాల్స్ కూడా కవర్ చేసాము. అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చాలా క్యాప్చర్ చేశాను. సో ఇంకా అవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో వస్తాయి, వెయిట్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.